నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్ట్ మరియు శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం అద్దంకివారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన అద్దంకిలో శ్రీ పురంధర దాసుల వారు మరియు శ్రీ అన్నమాచార్యుల వారి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవంలో ఎంతో ఘనంగా జరుగుతాయి అని దాస సాహిత్య ప్రాజెక్ట్ జిల్లా కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను గురువారం అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో చెన్నుపల్లి నాగేశ్వరరావు, దానయ్య, జ్యోతి చంద్రమౌళి, దేవపాలన, ఉమా పలువురు కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ 30వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే రవికుమార్, కలెక్టర్ కోలా భాస్కర్, మాజీ శాసనసభ్యులు గడ్డయ్య, వైవి భద్రారెడ్డి, బీసీహెచ్ కృష్ణచైతన్య హాజరవుతున్నారన్నారు. 30వ తేదీన ఉదయం పురంధరదాసుల అన్నమాచార్యుల విగ్రహాలకు అభిషేకము మరియు పూజా కార్యక్రమాలు జరిపి సాయంత్రం 3 గంటల నుంచి భజన సమాజాలు మరియు కళాకారులచే అద్దంకిలో శోభాయాత్ర 5 గంటలకు విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఇదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఊంజల్ సేవ మరియు పుష్పయాగం కన్నుల పండుగగా జరుగుతుందని నాగేశ్వరరావు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ అలాగే శ్రీ దాసభారతీయ జానపద కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ అద్దంకిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు పురంధర నమనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో దాదాపుగా మనం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇట్లా భజన సమాజాలు శ్రీ దాసభారతీయ జానపద కళాక్షేత్రం తరఫున పురంధర దాసుల వారు కన్నడ పద కవితా పితామహుడు అనేటువంటి శ్రీ పురంధరదాసుల వారి విగ్రహం, అలాగే పద కవితా పితామహుడైనటువంటి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి విగ్రహాలను అద్దంకిలో ఎంతో ఘనకీర్తి కలిగినటువంటి మన అద్దంకిలో ప్రతిష్ఠించుటకు పెద్దలు 30వ తేదీన ముహూర్తం తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఎంపీ గారు అయినటువంటి నందిగం సురేష్ గారు, అలాగే ఎమ్మెల్యే గారైనటువంటి రవికుమార్ గారు, అద్దంకి మాజీ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బాచిన చెంచుకారెడ్డి గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారైనటువంటి శ్రీ డాక్టర్ పోలా భాస్కర్ రావు గారు, మాజీ ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షులైనటువంటి వైవి భద్రారెడ్డి గారు, అలాగే యువనాయకులైనటువంటి బాచిన కృష్ణ చైతన్య గారు, కృష్ణా ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్ గడ్డిపాటి వాసు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విగ్రహాలని దాదాపుగా మనం పురవీధుల్లో భజన సమాజాలు అయితేనేవి భక్తులతో ఇతరని 15,000 మంది పైగా ఈ భజన సమాజాల్లో పాల్గొని ఆ రోజు ఉదయం పూట 6 గంటల నుంచి కూడా స్వామివారి సుప్రభాత సేవతో పూజ్య గురుదేవులైనటువంటి ఈ భజన మండలి దాస సాహిత్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనేటువంటి పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి నిర్వహణలో ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ, 9 గంటల నుంచి పురంధరదాసు వారు అన్నమాచార్యుల వారికి సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఆంధ్రదేశం అక్కడక్కడ మన అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి, కానీ పురంధరదాసు విగ్రహాలు మాత్రం ఎక్కడ కనపడవు. ఒక తిరుపతి తప్పితే ఎక్కడ మనకి కనిపించవు. అయితే ఈనాడు వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచ దేశాల్లో ఉన్నట్టు చెప్పుకున్నారంటే దానికి ప్రధాన కారణం ఎవరంటే అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు రాసి దాదాపు 40,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా దక్షిణ భారత మొత్తం తిరిగి స్వామివారి యొక్క విశిష్టతను చాటుకుంటూ చివరికి అక్కడే ఆయన స్వామివారు విలీనమైనటువంటి మహా భక్తులు ఎవరంటే అన్నమాచార్యుల వారు. అటువంటి పథకవిత పితామహుని యొక్క విగ్రహాన్ని కన్నడ సాహిత్యంలో 25,000 సంకీర్తనలు రాసి ఒక తొలుత ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఉండి లక్షలాది వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నటువంటి పురంధరదాసు వారు స్వామివారి యొక్క భక్తితోటి పూర్తిగా వ్యాపారం మొత్తం వదిలేసేసుకొని తిరుమల వచ్చి స్వామివారి సేవలో విజితులైపోయి ఆయన యొక్క సంగీతం రాసుకుంటూ తన జీవితాన్ని కూడా చేసినటువంటి వ్యక్తులు ప్రపంచం చెప్పుకోవాలంటే ఎంతే చెప్పుకోవాలి. మనం దాపుగా ఇటువంటి వ్యక్తులు మనకు ఎక్కడ కనపడరు. దాసభారతీయ జానపద కళాక్షేత్రం అద్దంకి వారు సంకల్పించినటువంటి సభక్తికమైనటువంటి కార్యక్రమం అద్దంకి పట్టణంలో ప్రతిష్టను, సంస్కారాన్ని, భక్తిని బాధుకొలిపేటువంటి కార్యక్రమం. ఎంతమంది విగ్రహాలు ఉండొచ్చు కానీ ఈ 2 విగ్రహాలు ప్రత్యేకమైనటువంటి గౌరవం కలిగినటువంటివి. వాగ్గేయకారులు వీళ్ళు అంటే వాళ్ళని సంకీర్తం రాసుకొని పాడి ప్రచారం చేసి
సమాజంలో ఉండేటువంటి దుర్మార్గాలను కూడా ఖండించిన వాడు, వాడు సంస్కరణ చేసినటువంటి వాళ్ళు కాబట్టి మన అద్దంకి పట్టణంలో అందరి కార్యక్రమంగా ఇది భావించాలి. కేవలం ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అని కాకుండా సమాజంలో ఉండేటువంటి కల్చర్ని అంటే సంస్కృతిని విరాజలు చేయడం కోసం అన్నమాచార్యులు గారు ఎన్నో వేల సంకీర్తనలు రాసి ప్రచారం చేశారు కాబట్టి ఈ కళాక్షేత్రం వాళ్ళు ఆ నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు, నిష్ఠూరాలు పాలయ్యారు. అయినప్పటికీ పట్టువదల విక్రమార్కుల్లాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయబోతున్నారు కాబట్టి పెద్దలందరూ వస్తున్నారు చాలామంది. నా అధ్యక్షుడు వారు చెప్పాడు, నాగేశ్వరరావు చెప్పాడు కాబట్టి ప్రజలందరూ కూడా తమ కార్యక్రమంగా భావించి దాన్ని కులాతీత మతాతీత వర్ణాతీతంగా దీన్ని భావించాలనేటువంటి చెప్తూ నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా శుక్రవారం అద్దంకి సర్కిల్ కార్యాలయం నందు భారీ స్థాయిలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అద్దంకి ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, వృత్తిత్వం, డిబిట్ వంటి పోటీలను ఏర్పాటు చేసి అందులో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, అద్దంకి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం వల్ల శరీరంలో పాత రక్తం అంతా బయటకు పోయి కొత్త రక్తం అనేది 48 గంటల్లో వస్తుందని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని ఎస్ఐ కోరారు. రక్తదాన శిబిరానికి యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. అమరవీరుల వారోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి 21వ తారీఖు వరకు ఈ వారం పాటు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా 15వ తారీఖు తిమ్మాయిపాలెం హై స్కూల్ నందు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. దాంతోపాటు నిన్న మన అద్దంకిలోని గర్ల్స్ హై స్కూల్ నందు కూడా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లోనే భాగంగా రేపు అద్దంకి పోలీస్ స్టేషన్ నందు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అది రేపు ఉదయం 9 గంటల నుంచి అద్దంకి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించడం జరుగుతుంది. కావున అద్దంకి పట్టణంలోని మరియు అద్దంకి చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలు, విద్యార్థులు మరియు ఇతరులు అందరూ కూడా స్వతంత్రంగా వారు ఈ యొక్క ఉచిత రక్తదాన శిబిరంలో పాల్గొని వారు రక్తదానం చేయాలని అద్దంకి పోలీసులమైన మేము మనవి చేసుకుంటున్నాము. సో మీరు రక్తదానం చేయటం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణం కాపాడండి. నవరత్నాల పథకంలో భాగంగా నివేశ స్థలాలు లేని వారందరికీ నివేశ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశ స్థలాలు అందిస్తున్నారని అద్దంకి నగర పంచాయతీ ఏఈ శ్రీరామ్మూర్తి అన్నారు. అద్దంకి నగర పంచాయతీ పరిధిలో నివేశ స్థలాలు లేని వారిని వార్డు వాలంటీర్ల చేత విచారించి జాబితాను ప్రచురించగా ఇంకా అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారన్న ఉద్దేశంతో గురువారం నుంచి వార్డుల వారీగా వార్డు సభలను ఏర్పాటు చేశారు. గురువారం 1, 5, 9, 13, 17 వార్డుల్లో సభలు నిర్వహించి అర్హుల జాబితాలో ఉన్న పేర్లను చదివి వినిపించి అందులో అనర్హులు ఎవరైనా ఉన్నారో లేదో అడిగి తెలుసుకొని అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేని వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. 1వ వార్డులో జరిగిన వార్డు సభలో ఏఈ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ అద్దంకి నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉండగా 20 వార్డుల్లో వార్డు వాలంటీర్ల చేత నివేశ స్థలాలు లేని వారిని గుర్తించేందుకు సర్వే చేయించారని, సర్వేలో 1639 మందికి స్థలాలు లేదా ఇల్లు ఎక్కడా లేనట్లుగా గుర్తించి వార్డుల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేసి ప్రచురించడం జరిగిందన్నారు. 1వ వార్డులో 104 మంది అర్హులను గుర్తించారని, ఈ 104 మందిలో అనర్హులను గుర్తించేందుకు వార్డుల వారీగా వార్డు సభలు నిర్వహిస్తున్నారని శ్రీరామ్మూర్తి చెప్పారు. అర్హులు అయి ఉండి జాబితాలో పేరు లేని వారు ఉంటే తిరిగి మరలా దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. ఎవరికి నివేశ స్థలాలు ఇవ్వరని అపార్ట్మెంట్లు కట్టించి అందులో ప్లాట్లు ఇస్తారని ఏఈ తెలిపారు. గోరంట శ్రీనివాస వాళ్ళ ఇంటి పైన సెక్రటరీ పెడుతున్నాము. ఏ సమస్య వచ్చినా కూడా మున్సిపాలిటీకి దాకా రాగాల్సిన అవసరం లేదు. మెయిన్గా మీకు ఇక్కడున్న వాలంటీర్లే మీకు సహాయం చేస్తారు. ఇంకా అది కాకుండా ఉన్నప్పుడు మన సెక్రటరీకి వచ్చి అక్కడ మీ యొక్క సమస్యలు తెలియజేస్తే వాళ్ళన్నీ మాకు
తెలియజేస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రులు వారు నవరత్నాలు అనే కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఈ తొమ్మిది నవరత్నాలు అవి ఏంటంటే మీకు చదివి వినిపిస్తాను. అందులో భాగంగా కూడా ఇవాళ పేదలందరికీ ఇంటి నివాసం ఏర్పరచాలి కాబట్టి వారి యొక్క సమస్యల మీద ఈ వార్డు సభ జరుగుతుంది. ఇప్పటి వరకు మీ వాలంటీర్లు ఇక్కడ స్థలాలు లేని వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు రాసుకుని సబ్మిట్ చేస్తున్నారు. దానిలో ఈ 1వ వార్డుకి 104 మంది ఎలిజిబిలిటీ వచ్చున్నారు. ఆ వాళ్ళల్లో ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళలో కూడా ఎలిజిబిలిటీ ఉంటే చెప్పచ్చు. అలాగే రానోళ్ళు కూడా ఎలిజిబిలిటీగా ఉంటే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది అందుకోసమే ఈ వాలంటీర్లకి నేను అప్లికేషన్ ఇస్తే వాడిని సంతకం పెట్టి అందరికీ ఇస్తాను. మళ్ళీ సబ్మిట్ చేస్తారు కాబట్టి మీరందరూ కూడా నిరుత్సాహపడకండి. యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా అందరికి ఇస్తారు. ఇన్ఎలిజిబిలిటీ ఉన్నా చెప్పండి, ఎందుకంటే గవర్నమెంట్ అంత డబ్బు ఏం లేదు కాబట్టి ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళకి కూడా వీళ్ళందరికీ యాక్చువల్గా ఇల్లు ఉన్నాయండి, స్థలాలు ఉన్నాయి చెప్పండి, పర్వాలేదండి. ఎందుకంటే పనులు పెంచకండి. ఈ చిన్న స్థలం కోసమే రోజు ఈ సమస్యల మీద తిరుగుతూ ఉంటే చాలా సమస్యలు ముందు ముందు వస్తాయి కాబట్టి సమస్యలు పెంచకండి, తగ్గించండి. మీరు కూడా ప్రభుత్వం సహకరిస్తే బాగా మనకి పరిపాలన అందిస్తారు కాబట్టి, ఎందుకంటే వేస్ట్ కాకూడదు, మనీ వేస్ట్ కాకూడదు కాబట్టి మీరు కూడా సహకరించండి. అద్దంకి మండలంలో ఉన్న రైతులు ఖరీఫ్ సీజన్ లో సాగు చేసే పంటలు ప్రతి రైతు తప్పనిసరిగా ఈ పంట కింద నమోదు చేయించుకోవాలని, ఈ పంట నమోదు గ్రామాల్లో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు సచివాలయాల్లో నమోదు చేస్తున్నారని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట కృష్ణయ్య తెలిపారు. గురువారం మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ పంట నమోదు ప్రక్రియ గురించి వివరాలను ఏఎస్ఎంకు వెల్లడించారు. రైతులు వేసుకున్న పంటను ఈ పంట కింద నమోదు చేయాలంటే పట్టాదారుని పాస్ పుస్తకం, ఆధార్, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలియజేస్తే వారి సిబ్బంది గ్రామాలకు వచ్చి పంట వేశారో చూసి ఫోటో తీసిన తర్వాత ఈ పంట కింద నమోదు చేయడం జరుగుతుందన్నారు. పత్తి పంట వేసే రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించాలంటే ఈ క్రాప్ నమోదు చేసుకోవాలన్నారు. కాటన్ కార్పొరేషన్ వారు మార్కెట్ యార్డ్ ద్వారా పత్తిని కొనుగోలు చేస్తారని, ధరల స్థిరీకరణలో భాగంగా ఇన్పుట్ సబ్సిడీ కింద క్వింటాకు 1500 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెంకటకృష్ణయ్య చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసినటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో ప్రతి రైతు కూడా ప్రతి సర్వే నెంబర్లో కూడా వాళ్ళు సాగు చేసినటువంటి పంటలు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈ పంట నమోదు అనేది మన గ్రామంలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ అని చెప్పేసి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే మన వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించినట్లయితే వారి పట్టాదారు పాస్బుక్, ఆధారు, ఫోన్ నంబరు, అలానే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఈ 4 కూడా మాకు తెలియజేస్తే మీరు సాగు చేసినటువంటి పంటలు మీ గ్రామానికి వచ్చి అక్కడ ఫోటో తీయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం పత్తి పంట సాగు చేసిన వాళ్ళందరూ కూడా పంట మార్కెట్ రేట్ కంటే తక్కువగా ఉంది రేటు. దీన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పంట నమోదు చేసుకుంటారో వారి పంట మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. అలానే ఈ ధరల స్థిరీకరణ నిధి నుండి కూడా ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా క్వింటాల్కి 1500 చొప్పున ఇచ్చే కార్యక్రమం కూడా ఈ పంటలో నమోదైన మా రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తను సాగు చేసినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త తీసుకొని పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. అద్దంకి మండలం కుంకుపాడు గ్రామం వద్ద ఉన్న కళ్ళం స్పిన్నింగ్ మిల్లో గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పనిచేసే కార్మికులకు మన్నెం త్రిమూర్తులు రఘుచంద్, గోవర్ధన్ రెడ్డి, శివారెడ్డి పలువురు కలిసి విషజ్వరాలు రాకుండా ముందస్తుగానే హోమియో మందులు పంపిణీ చేశారు. జరిగిన కార్యక్రమంలో త్రిమూర్తులు మాట్లాడుతూ వర్షాలు పడుతున్న తరుణంలో పగలకుట్టే దోమల వలన ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పగలకుట్టే దోమల వల్ల విషజ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
క్షజ్వరాలు రాకుండా ముందస్తుగానే ప్రజా సంఘాల వారి ఆధ్వర్యంలో హోమియో మందులు పంపిణీ చేస్తున్నారని, ప్రతిరోజు 4 మాత్రలు వరుసగా 3 రోజులు వేసుకోవాలన్నారు. చిన్నపిల్లలకు అయితే 2 మాత్రలు వేస్తే సరిపోతుందని త్రిమూర్తులు చెప్పారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హోమియో మందులు వాడుకోవచ్చునని అన్నారు. ఏమైనా ఈరోజు ఆరోగ్యం అనేది చాలా కీలకమైన విషయం. విద్య, వైద్యం ఈ 2 రంగాలు చాలా ప్రధానమైన రంగాలుగా మారి ఈ 2 రంగాలు కూడా దోచుకోవడం కూడా స్టార్ట్ అయింది. భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ 2 రంగాల్లో డబ్బంతా సంపాదించినంత ఈ 2 రంగాలే సరిపోతుంది. ఈరోజున ఒక్కసారి జ్వరం వస్తే గతంలో 50 రూపాయలు తగ్గిపోయింది, మెల్లగా 500 అన్నారు, 5000 అన్నారు, 50000 అన్నారు, ఇప్పుడు 100000 రూపాయలు తెలిపాయి. మన ఆర్టీసీలో నేను 12 వెళ్తాను, 5000 లోన్ పెట్టాడు, 105000 అయిందంట బిల్లు, హాస్పిటల్ బిల్లు. అసలు ఈ 100000 ఏంది, బిల్లులేంది, వ్యవహారం ఏంది? అందువల్ల హోమియోలో ఈ చిన్న చాలా ముఖ్యమైనది. దీని పేరు ఎపిటోరియం పెర్ 200. విష జ్వరాలు రాకుండా ఉండాలంటే అందరూ కూడా తప్పనిసరిగా రోజు ఒక్కసారి 4 మాత్రలు వేసుకోండి. 3 రోజులు వేసుకుంటే చాలు, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్యాధులు కలిగిన ఏరియాలో ఉంటే ఒక డోస్ చాలు, 3 రోజులు పని లేదు, 10 రోజులకు 1 డోస్ వేసుకుంటూ ఉండాలి. అట్లా 10 రోజులు 10 రోజులు 10 రోజులకు 1 డోస్ చాలు. ఆ పిల్లలైతే 2 మాత్రలు, పెద్దవాళ్ళు అయితే 4 మాత్రలు. చాలా అద్భుతమైంది. కాళ్ళు పట్టేయటం, తిమ్ములు రావటం, అట్లాగే నడవలేకపోవటం, వాపులు రావటం, జ్వరం రావటం, ఒక్కోసారి అది వాంతిగా మారటం, తలనొప్పి, ఎన్ని కూడా వచ్చేయన్నీ కూడా ఈ యొక్క విష జ్వరాల వల్లనే వస్తాయి. దీనివల్ల డెంగ్యూ వస్తుంది, అలాగా చికెన్గున్యా. ఈ 2 వ్యాధుల వల్ల చికెన్గున్యా వల్ల దోమ కొడితే కాళ్ళు చేతులు పట్టకపోతాయి అన్నమాట, నడవలే అవసరం, ఎంతో బాధాకరంగా ఉంటుంది. అట్లాగే డెంగ్యూ, ఈ డెంగ్యూ కనుక ఈ దోమ కొడితే దాదాపుగా 4 or 5 డేస్లోనే మన వ్యాధి మనం తెలుసుకునే లోపలే వైట్ ప్లేట్లెట్స్ పడిపోతాయి అన్నమాట, తెల్ల రక్త కణాలు. ఇది చాలా డేంజరస్ ఇది. కాబట్టి దీని గురించి మన కల్లం స్పిన్నింగ్ కార్మికులకు, మరి స్టాఫ్లకు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలని, కార్మికుల సంక్షేమం కోసం మరియు సంస్థ సంక్షేమం కోసం అనేక ప్రజా సంఘాలు లోగడ కూడా గతంలో ఈ స్వైన్ ఫ్లూ మీద మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవేర్నెస్ కలిగించున్నాము. కాబట్టి ఈరోజు మన జనవిజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక, యునైటెడ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, మరి అద్దెకుపట్న అభివృద్ధి కమిటీ, రోటరీ క్లబ్, వీటన్నిటి తరఫున ఇక్కడ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీకు హోమియో పిల్స్ ఇస్తున్నాము ఉచితంగా. మినిమం కొంత పడితే అది మన యాజమాన్యం నుండి తీసుకుంటాము. అందరూ కూడా ఉచితంగా ఈ హోమియో పని ఇస్తాము. ఇది ఎలా వాడాలి అనేది మన డాక్టర్ గారు రవిచంద్ గారు. ఏసీ న్యూస్ మిత్రత్వ సమాప్తం. నమస్కారం.